ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రతి జిల్లాలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి జిల్లాలో హ్యూమన్ రైట్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది నిర్వహిస్తాం. కేవలము మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఈ విషయం మీద ఫోకస్ చేశాం. ఏంటంటే ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా తమ హక్కులను కాపాడుకోవాలి. కాబట్టి ఆ హక్కులను కాపాడుకోవడానికి వాటికి కావలసినటువంటి పూర్తి అవగాహన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కల్పిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రతి జిల్లాల్లో మేము ఉచిత న్యాయ సేవా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఎవరికైతే న్యాయ సంబంధమైనటువంటి సలహాలు కావాలో వాటిని మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా మేము వాటిని అవగాహన ద్వారా తర్వాత ఆఫీసు టోల్ ఫ్రీస్ ద్వారా మేము వారికి ఉచిత న్యాయ సేవ అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే అవగాహన సదస్సులకు హాజరై పూర్తి అవగాహన ప్రతి ఒక్కరూ పొందుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మన దేశంలో స్వేచ్ఛగా వారి యొక్క హక్కులను వారు పొందుకోవాలి, వారు అనుభవించాలి అనే ఉద్దేశంతో చేసే ఈ కార్యక్రమంలో మీరు అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు పద్మావతి. నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సౌత్ ఇండియా ఎస్టీసెల్ చైర్మన్గా గత కొన్ని సంవత్సరాలుగా నా సర్వీస్ అందించడం జరుగుతుంది. ఈ సంస్థ అధినేత అయినటువంటి తాళ్ళూరి ప్రసన్న కుమార్ గారు ఈ తెలంగాణ సారస్వత పరిషత్లో ఈరోజు ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా సక్సెస్గా చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మా ఇంకా ఎన్నో ఎన్నో అందించాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీ స్వాతి రెడ్డి భవాని ప్రణీతాలు అప్రిషియేట్ సర్టిఫికేట్. మిస్టర్ సయ్యద్ దుల్శేఖర్ హిమాలయ మన ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఉందని చెప్పాను కదా. మన లంచ్ తర్వాత మన నేషనల్ సెరమనీ గా సర్టిఫికేట్ కల్పిస్తాము. సన్మాన కార్యక్రమం ఉంది. బాధ్యత మనందరికీ ఉంది. మీరందరూ కృష్ణమోహన్ గారు మన సంస్థను ఉద్దేశించి గతంలో 2015 వచ్చినప్పుడు మీరు ఇప్పుడు వరకు ఎన్ని కనిపించలేదని అడిగారు. ఖచ్చితంగా రోజు మీకు కనిపిస్తాను సార్. చైర్మన్ గారు, కృషి కమిషన్ చైర్మన్ గారు, వాటాదారు కృష్ణమోహన్ గారికి ఈ సన్మాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు క్లాప్ చూడాల్సిందే.